దసరా వస్తే అమ్మవారికి సంబంధించినటువంటి దీక్షలు తీసుకున్న మాలతో ఉన్న స్వాములు కనిపిస్తారు. సంక్రాంతి ముందుకు వస్తే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నటువంటి సాములు కనిపిస్తుంటారు. కొండగట్టుకు సంబంధించి ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి మాలలు కనిపించినటువంటి స్వాములు కనిపిస్తుంటారు. కొత్తకొండ వీరభద్ర స్వామి దేవస్థానానికి వస్తే నక్షత్ర మాల వేసుకోవడం అనేది ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. అసలు ఈ నక్షత్ర దీక్ష ఏ విధంగా తీసుకుంటారు, ఈ మాలధారణ ఎన్ని రోజులు ఉంటుంది, ఎందుకంటే ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కూడా నక్షత్ర మాల ధారణ చేసుకోవడంతో ఇది చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో నక్షత్ర మాలతోటి ఎన్ని రోజులు ఈ దీక్ష ఉంటుంది, ఈ నక్షత్ర మాల రోజు దీక్ష వేసుకున్న స్వాములు ఎలాంటి పూజలు చేస్తారు, ఎలాంటి భజనలు చేస్తారు, ఈ నక్షత్ర దీక్ష మాలకు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్వమాసాల వీరభద్రుడు కొంగు బంగారమై భక్తులను కటాక్షిస్తాడని విశ్వాసం. కొత్తగొండలో ఉన్నటువంటి భద్రకాళి సమేత వీరభద్ర దేవస్థానంలో సంక్రాంతి వస్తే అత్యంత వైభవంగా ఇక్కడ జాతర నిర్వహిస్తారు. వీరభద్రుడికి సంబంధించి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు ఆ సమయంలో. సాధారణంగా కూడా వీరభద్ర స్వామికి సంబంధించినటువంటి పూజలు కావచ్చు, ఆయనకు మొక్కులు చెల్లించడంలో కూడా చాలా విశిష్టత ఉంటుంది. భద్రకాళి సమేతుడైనటువంటి వీరభద్రుడి ఆలయంలో ఉన్నాం. ఈ ఆలయానికి సంబంధించి కూడా కొత్తగొండలో ఈ ఆలయం ఉంది. కోరమీసాల దేవుడిగా కొలుస్తారు. ఆ స్వామికి సంతానం కలగకున్న ఆరోగ్యం కుదుట పడాలని, తర్వాత పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు, ఇలా రకరకాలైనటువంటి మొక్కులతోటి స్వామివారికి అనుకున్న కోరికలు కోరితే నెరవేరితే కూరమీసాలు ఇస్తాను, గండాలు జారితే గండదీపం పెడతాను, తర్వాత అనుకున్నటువంటి అన్ని పనులు జరిగితే కూష్మాండం చాలా ఇష్టమైనటువంటిది స్వామివారికి, గుమ్మడికాయను స్వామివారికి సమర్పించడం అనేది కూడా ప్రధానంగా వచ్చే మొక్కులలో కూడా ఒకటి ఉంటుంది. అయితే ఇప్పుడు వీరభద్ర దేవస్థానానికి సంబంధించి చూస్తే నక్షత్ర మాల అనేది వేసుకోవటం కూడా ఇక్కడ ఒక ప్రత్యేకగా చెప్పుకోవచ్చు. 27 రోజుల పాటు ఈ స్వామివారికి సంబంధించినటువంటి ఈ మాలధారణ వేసుకుంటారు. నక్షత్ర దీక్ష మాలతోడు వేసుకున్నటువంటి దానికి సంబంధించినటువంటి ఇప్పుడు అందరిలోనూ ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు వివిఐపీలు కూడా ఈసారి ఈ నక్షత్ర మాలకు సంబంధించినటువంటి దీక్ష తీసుకున్నారు. అసలు నక్షత్ర దీక్షకు ఉన్నటువంటి విశిష్టత, తర్వాత ఈ దీక్ష తీసుకున్న సమయంలో స్వాములు ఎలాంటి పూజలు చేయాలి, ఎన్ని రోజుల పాటు స్వాములకు సంబంధించినటువంటి దీక్ష తీసుకుంటారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయన కూడా ఈ మాలతోటి నిష్టగా వీరభద్రుడికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎన్ని రోజులు ఈ దీక్ష తీసుకుంటారు, ఈ నక్షత్ర మాల తీసుకోవడానికి ఆయన కారణం ఏంటో తెలుసుకుందాం. ఈ మాల వేసుకోవాలనే ఆలోచన ఎలా వచ్చింది? కొత్తగా వీరభద్ర స్వామికి సంబంధించిన ఈ ఆలయం లోపల మనం మన శ్రీశైలం వెళ్తే కూడా వీరభద్ర స్వామి భద్రకాల ఆలయం ఉంటుంది, వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. అంటే ఈ టెంపుల్ చరిత్ర అటువంటి చరిత్ర. దీనికి సంబంధించి గతంలో ఒక 20 సంవత్సరాల క్రితం ఇక్కడటువంటి భక్తులు నక్షత్ర మాల పేరుగా శ్రావణ మాసంలో 27 రోజులు దీక్ష వేసే కార్యక్రమాన్ని ప్రారంభించినారు. నేను ఎన్నికల సందర్భంలో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ ఈ దేవాలయం పట్ల నాకు ముందు నుంచి కూడా విశ్వాసం. నేను ప్రతి సంక్రాంతి జాతరకు కూడా వస్తాము, దాని తదుపరి మధ్యలో అనేక కార్యక్రమాల లోపల దేవుడిని దర్శనానికి వస్తాను. విశ్వాసం నాకుండి ఆనాడు తెలంగాణ కోసం కూడా, అంటే కోరమీసాల వీరభద్రుడు అంటే ఒక ఫేమస్, ఈ సందర్భంలో ఎన్నికలు వచ్చినప్పుడు నన్ను ఆశీర్వదించిన స్వామి నేను తప్పకుండా నక్షత్ర మాల వేసుకుంటానని చెప్పిన. దానికి అనుగుణంగా ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇప్పుడు ఇది మొదటి సంవత్సరం నక్షత్ర మాలకు సంబంధించిన రోజు శ్రావణ మాసం వచ్చింది. రాంబాబు గారు పూజారి గారు జ్ఞాపకం చేయగానే నక్షత్ర మాల వేసుకోవడం జరిగింది. ఇలా 27 రోజులు ఈ దీక్ష లోపల వేస్తూనే మన దినచర్యకి ఎక్కడ ఇబ్బంది లేదు. మార్నింగ్ ఉదయం పూట 4:30 లేవాలి, దాని తదుపరి పూజా కార్యక్రమాలు చేసుకున్న తర్వాత మన దినచర్య రాజకీయంగా నేను రైతు సదస్సులు పెట్టుకుంటాం, కార్యక్రమాలు జరుగుతున్నాయి, వాటికి రెగ్యులర్ వ్యవస్థకు బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు. అంటే నిత్యం జనంతో కలవాలి, తర్వాత అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ ఉంటుంది, తర్వాత ఇవన్నీ ఉంటాయి, వీటన్నిటితో పాటు దేవుడికి సంబంధించినటువంటి మాలక్స్ భగవంతుని పట్ల విశ్వాసం ఎక్కువ కాబట్టి నేను ఇక్కడ ఎన్నికలు వచ్చినప్పుడు చెప్పిన దాన్ని ఆ విధంగా ఆచరణ చేయాలి. భక్తులందరితో పాటుగా నేను కూడా అదేవిధంగా నా యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. బయటకు పోయేటప్పుడు షెడ్ వేసుకుంటున్నాం, వాళ్ళు కూడా బయటకు పోయేటప్పుడు షెడ్ వేసుకుంటున్నారు. లేకపోతే బండి మీద ఉంటారు, అంటే మామూలుగా డ్రెస్ కోడ్ కంపల్సరీ అందరు డ్రెస్ కోడ్ కంపల్సరీ. ఎట్లా అనిపిస్తుంది అంటే మాల వేసుకున్న తర్వాత భజన చేయడం కావచ్చు, లేదా స్వాములందరితో కూర్చొని సాత్వికమైనటువంటి భోజనం చేయడం కావచ్చు, ఇదంతా ఎలా అనిపిస్తుంది? ఎవరైనా మాంసాహారాలకు ఇబ్బంది అయితే కావచ్చు, నేను సాత్విక భోజనం ఎప్పుడు కూడా కాబట్టి నాకే ఇబ్బంది లేదు. మద్యపానం లేదు కాబట్టి నాకే ఇబ్బంది లేదు. ఉదయం లేచి అలవాటు కాబట్టి ఇబ్బంది లేదు. సో కొంతమందికి ఇబ్బంది అవుతుండొచ్చు, బట్
ఈ యొక్క మాల వల్ల నేను మరింత రిఫైన్ అయ్యి అంటే నాలో మార్పు ఇంకా కనబడి ఇంకా సాత్వికత్వము, ప్రజలతోటి సమస్యల పరిష్కారానికి సంబంధించి ఓపిక, వాళ్ళ పరిష్కారాలకు సంబంధించిన అంశం మీద చేసేటువంటి విధంగా ప్రయత్నం చేస్తాను. నార్మల్ డేస్లో ఉండడానికి మాలలో ఉన్నప్పుడు డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా మీకు ఎట్లా ఇదంతా? డెఫినెట్ ఉంటుంది కదా ఇప్పుడు ఈ నార్మల్ డేస్కు మనం పొద్దులేసి మన ఇష్టాచరణ ప్రకారంగా కార్యాచరణ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చినప్పుడు ఒక నియమ నిబంధన పద్ధతి, ఏ సమయాన్ని భోజనం చేయాలి, ఏ సమయానికి పూజ పొద్దున స్టార్ట్ చేయాలి, సాయంత్రం అల్పాహారం ఏం తీరు ఎప్పుడు చేయాలి అనేటువంటి కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సిందే. ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ నక్షత్ర మాల వేసుకున్న తర్వాత మీరు భజన చేస్తుంటారు, తర్వాత ఉదయం పూట కానీ ఈ భక్తులతో కలిసినప్పుడు కూడా ఇది ఏ విధంగా అంటే వీరభద్రుని చరిత్ర, వీరభద్రునికి సంబంధించిన ఒక మహిమ విశ్వాసం అనేటువంటిది స్పష్టంగా కనబడుతుంది. ఈ దేవాలయానికి పెద్ద చాలా చరిత్ర ఉంది. పైన కొండ పైన కూడా అక్కడ ఉండేటువంటి నీటి కొలంలో ఇప్పుడు 365 డేస్ వాటర్ ఉంటాయి. దానికి సంబంధించి ఈ ప్రాంతం అంతా కూడా ఒక కాకతీయుల కాలం నుంచి దానికన్నా ముందు నుంచి కూడా ఇది ఒక చారిత్రాత్మకమైన ప్రాంతంలో భగవంతుడి పైన విశ్వాసంతో అందరికీ మంచి జరగాలి. నా నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరికీ కూడా బాగుండాలి. ఎందుకంటే మొన్ననే గౌరవేలకు సంబంధించిన నిధులు తీసుకొచ్చినాం, అదేవిధంగా ఇక్కడ ఇంకా దేవాదాలకు సంబంధించిన కొన్ని పనులు ఉన్నాయి. అట్లా మిగతా రైతాంగానికి సంబంధించి కావచ్చు ఇతరత్ర అన్ని కార్యక్రమాల్లో బాగా విజయం సాధించాలంటే భగవంతుని ఆశీర్వచనం ఉండాలని కోరుకొని అనుకునేవాడిని కాబట్టి నా గురించే కాకుండా నా నియోజకవర్గ ప్రజలందరూ ఎందుకంటే నన్ను ఆశీర్వదించినారు, వాళ్ళందరికీ బాగుండాలని కోరుకోవడానికే నేను ఆ రోజు మాలేసుకుంటానని చెప్పినాను. అదేవిధంగా ఈ దేవాలయం పట్ల విశ్వాసం కూడా భక్తులు వరంగల్ ఉమ్మడి జిల్లా వాళ్ళు కావచ్చు, కరీంనగర్ ఉమ్మడి జిల్లా వాళ్ళు కావచ్చు, మెదక్ ఉమ్మడి జిల్లా భక్తులు కూడా అందరి ఇక్కడికి వచ్చి ఈ మహిమ గల భద్రకాళి సమేత వీరభద్రస్వామిని దర్శించుకోమని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. కొద్ది కాలంగా చూస్తే పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష తీసుకున్న తర్వాత చాలామంది ఆ దీక్ష ఎలా తీసుకుంటారు లేదా వారాహికి సంబంధించినటువంటి విస్తృతమైనటువంటి ఒక ప్రచారం జరిగింది. ఇదే సమయంలో మీరు నక్షత్రమాల తీసుకున్న తర్వాత అసలు నక్షత్రమాల అంటే ఏంటి, ఎక్కడ వేసుకుంటారు, ఎట్లా ఉంటుంది, ఇది ఒకటి ఒక చర్చ జరుగుతుంది. అంటే అక్కడ ఎలా జరిగిందో ఇక్కడ కూడా అలా జరుగుతుంది. సరే, నేను పవన్ కళ్యాణ్ గారు చూసి చేసుకోలే, దానికంటే ముందు ఎన్నికలప్పుడే ప్రమాణం చేసిన దాని ప్రకారం చేసుకున్నా. సరే, వరాహి స్వామి కూడా అమ్మవారికి సంబంధించి మంత్రం కూడా వచ్చు, అంటే ఆ విధంగా ఎవరి విశ్వాసం వాళ్ళదు అమ్మవారి పైన. అదే కొండగట్టలో వచ్చి కొండగట్టకు మేము నిత్యం మాకు ఎప్పుడు మనసుకు మంచిగా అనిపించకున్నా ఆపద అనిపించినా కొండగట్టుకు వెళ్తాం. ప్రశాంతత కోసం అవసరం కూడా మంచి దేవుడి మార్గదర్శకత్వం కావాలంటే వేమనాడ పోతాం, ధర్మపూర్ లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వెళ్తాం, కొత్తకొండ వీరభద్రస్వామికి వస్తాం, ఉస్మానాబాద్ ఎల్లమ్మ దగ్గరకు పోతాం, పుట్టపల్లి రాజరాజేశ్వర స్వామి దగ్గర కూడా పోతాం, అట్లానే భద్రకాళ అమ్మవారికి పోతాం, వెంకట తిరుమల తిరుపతి దేవస్థానానికి పోతాం, ఇట్లా షిరిడి సాయి అంటే అట్లా ఏమి లేదు. భక్తి విశ్వాసము ప్రజలకు కూడా కొత్తకొండ వీరభద్రస్వామి, భద్రకాళి సమేత, గౌరవమిశాల స్వామి, ఇప్పుడు ఎట్లయితే మీరు అన్నట్టుగా వరాహి స్వామికి సంబంధించిన ఒక ప్రచారం అట్లా జరుగుతుంది అనుకుంటూ తప్పకుండా కొత్తకొండ వీరభద్రస్వామికి సంబంధించి ఇలా కొత్తగా జరుగుతలేదు, 20 ఏళ్ళ నుంచి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు డెఫినెట్గా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఈ రాష్ట్ర మంత్రిగా వేయడం అనేటువంటిది విశిష్టతకు సంబంధించి దానిపైన ఒక ఆసక్తికరంగా తెలుసుకోవాలనే ఆలోచన అందరికీ కలుగుతుంది. నేను అందరూ కోరుతాను ఈ ఉమ్మడి జిల్లాల భక్తులందరినీ రండి, కొత్తకొండ వీరభద్రస్వామి ఆశీర్వచనం తీసుకోమని వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. చాలా రేర్గా కనపడేదే నక్షత్రమాల కనిపిస్తుంది, చాలా తక్కువ ఎక్కడ కూడా లేదన్నట్టుంది. కొత్తకొండ వీరభద్రస్వామికి ఇది ప్రత్యేకంగా కనిపిస్తున్నట్టుంది. అసలు ఈ మాల ఎట్లా, ఈ మాల వేసుకోవడం నక్షత్రమాల అనే పేరు ఎందుకు వచ్చింది, ఈ మాల ఏ విధమైనటువంటి నియమ నియమాలను చూపిస్తుంది? మాల ప్రతి శ్రావణ మాసము మొదటి రోజు కాకుండా 2వ రోజు స్టార్ట్ చేసి 27 రోజులు, అంటే ఈసారి మాత్రము ఈ మంత్రి గారి ఆధ్వర్యంలో ప్రథమంగా మాల వారు కన్యాస్వామిగా మొదటి విడతగా వారికి మాల నేనే వేయడం జరిగింది. గురుస్వామిగా ఈ యొక్క దీక్షా కార్యక్రమం భక్తులు మాల వేసుకున్నవారు బ్రహ్మముహూర్తంలో లేచి స్నాన సంధ్యాదులు ఆచరించి గంధము తిలకము ధరించి మరియు వస్త్రాలు నూతనంగా ధరించి పూజా మందిరం ఉంటుంది అందరూ ఒకటే కాడ ప్రాతకాల పూజ, పూజానంతరము మంగళ నిరాజనం, మంగళహారతి, తీర్థప్రసాద వితరణ, మధ్యాహ్నం భిక్ష, మళ్ళా సాయంకాలము ప్రదోషకాల సమయంలో స్వాములందరి పూజ మరియు మంగళ నీరాజనము, స్వాములందరికి అల్పహార కార్యక్రమము 27 రోజులు పరంపరంగా కొనసాగుతూ ఈ సంవత్సరం మొత్తం గౌరవనీయులు పెద్దలు మాన్యులు రవాణా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారే పూర్తిగా భిక్ష మరియు అల్పారము పూర్తి యొక్క దాతగా వారే వితరణ చేయడం జరుగుతున్నది. భజనలు చేస్తారు, ఏం చేస్తారు, ఎట్లా ఏం భజన చేస్తుంటారు? ఈ వీరవర స్వామి ఈ పాటలే పడతాయి స్వామి. ఓ రుద్రావతార వీరభద్రుడు నీవయ్యా, నీకు మందార మాలలు తెచ్చి మెడలో వేసేము. ఓ
రుద్ర అవతార వీరభద్రుడు నీవయ్యా, నీకు మందార మాలలు తెచ్చి మెడలు వేసేము, ఉదయము లేసేము నీ పూజలు చేసేము, ఉదయము లేసేము నీ పూజలు చేసేము, ఉదయము లేసేము మీ పూజలు చేసేము, ఉదయము లేసేము మీ పూజలు చేసేము, కొబ్బరికాయలు కొట్టేము కొబ్బరి ముడుపులు కట్టేము, కొబ్బరికాయలు కొట్టేము కొబ్బరి ముడుపులు కట్టేము, కొబ్బరికాయలు కొట్టేము కొబ్బరి ముడుపులు కట్టేము, కొబ్బరికాయలు కొట్టేము కొబ్బరి ముడుపులు, నీకు మందార మాలలు తెచ్చి మెడలో వేసేము, నీకు మందార మాలలు తెచ్చి మెడలో వేసే ఓ రుద్రావతార వీరభద్రుడు నీవయ్యా, ఓ రుద్రావతార వీరభద్రుడు నీవయ్యా, నీకు మందార మాలలు తెచ్చి మెడలో వేసేము, నీకు మందార మాలలు తెచ్చి మెడలో వేసేము. అంటే ఇట్లా భక్తులకు వచ్చిన తర్వాత మీ వైపు నుంచి ఆలయం టెంపుల్ నుంచి కావచ్చు మీ వైపు నుంచి వాళ్ళకి ఎట్లాంటి సహకారం చేస్తారు ఇట్లా మాల వేసుకున్న వాళ్ళు? ఈ రోజు కూడా అన్నదానం కావాలంటే ఆ రోజు ప్రతి ఒక్కరు ఒక్కొక్క విలేజ్ నుండి ఈ అన్నదాన కార్యక్రమంకు వాళ్ళు ఇచ్చేది. ఇప్పుడున్న మంత్రి రవాణా మంత్రి గారు, మీరు ఎవ్వరికి అడగకండి ఈ 27 రోజుల ఖర్చులు మేమే పెట్టుకుంటాము, నా సొంతంగా ఆయనే స్వయంగా ఈ ఖర్చు పెట్టుకుంటూ ఈ రోజు 200 నుంచి 300 మంది దాకా ఈ మాల వేసుకున్న స్వాములు 150 మంది పెరిగిరు. అంటే స్వాములకు సంబంధించి కొన్ని ఏళ్ళుగా చూస్తున్నారు కదా, ఈ మాల వేసుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతూ వచ్చిందా? రోజు రోజుకు బాగానే పెరుగుతున్నది. వేరే వేరే గ్రామాల నుండి, ఒక కొత్త కొండనే కాక పెద్దపల్లి నుండి, సుల్తానాబాద్ నుండి, కరీంనగర్ నుండి, అక్కడక్కడ విలేజ్ వేరే వేరే కాన్స్టిట్యూన్సీ నుండి ఇప్పుడు ఒక్కొక్కరు పెరుగుతున్నారు. ఇంకా కూడా ఈ వీరభద్ర స్వామి మహిమ గల వీరభద్రుడు కాబట్టి ఎవరైతే ఏదైతే కోరికలు కోరుకుంటారో ఆ కోరికలు తప్పకుండా కోరిన కోరికలు వీరభద్రుడు అని ఈ యొక్క వీరభద్ర స్వామికి పేరున్నది. అప్పుడున్న పిసిసి సభ్యుడు పిసిసి మెంబర్ రేవంత్ రెడ్డి గారు కూడా ఈ యొక్క గుడికి పొన్నం ప్రభాకర్ గారితో సందర్శించినాడు. పక్కగుంటా నేను ఎమ్మెల్యే గెలితే నేను వస్తా అని ఆ అభయం ఇచ్చినాడు. అదే విధంగా ఇప్పుడున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అదే విధంగా మాకు పని చేస్తున్నాడు. కొత్తగుండ వీరభద్ర దేవస్థానంలో మాత్రమే ఈ నక్షత్ర దీక్ష మాలకు సంబంధించినటువంటి విశిష్టత. 27 రోజుల పాటు కూడా అన్ని నియమ నిష్టలతోటి ఈ వీరభద్ర భద్రకాళి వీరభద్రేశ్వరుడి ఆలయంలో ఈ పూజా కార్యక్రమాలు కావచ్చు, నిత్య భజనలు ఇవన్నీ కూడా చేస్తూ ఆ స్వామివారికి తమ మొక్కులు చెల్లించుకోవడం అనేది ఈ నక్షత్ర మాల దీక్షకు సంబంధించినటువంటి ప్రత్యేకత. వీడియో జర్నలిస్ట్ క్రాంతికుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, కొత్తగూడలోని శ్రీ వీరభద్ర దేవస్థానం నుంచి.